జై భవాని। ఈ రోజున పాలక మండలి ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ ని పెట్టడం జరిగింది। ఈ పాలక మండలిలో ప్రధానంగా పెట్టినటువంటి ఏజెండాలనే చెప్పడం జరుగుతుంది। ఇప్పుడు అమ్మవారి గుడికి వస్తున్నటువంటి నూతన వధూవరుల్ని పార్వతీ పరమేశ్వరుల రూపంగా భావించి కొంగుముడితో వస్తున్నటువంటి జంటని వారిని ఇద్దరిని అంతరాలయంలో దర్శనం చేయించే విధంగా, అలాగే వారికి ఆశీర్వచనం కూడా ఇవ్వాలి అని చెప్పి పాలక మండలి తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా ఉత్సవ మూర్తులకు మకర తోరణం, బంగారపు మకర తోరణం, ఆ మకర తోరణానికి ఎస్టిమేషన్ కూడా ఏమని చెప్పడం కూడా పాలక మండలి తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా హారతికి వచ్చినటువంటి భక్తులకి ఆ దర్శనం అనంతరం హారతి చేసుకొని వెళ్ళేటప్పుడు వారికి ఉచితంగా ఒక లడ్డు ప్రసాదాన్ని ఇవ్వాలని చెప్పి అది కూడా ఆమోదించడం జరిగింది। అలాగే అమ్మవారి దేవస్థానానికి రాష్ట్రంలో ద్వితీయ దేవాలయం అంటే అమ్మవారి దేవస్థానానికి వస్తున్నటువంటి భక్తులు సెక్యూరిటీ నిమిత్తం కొంచెం అంతా అంటే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయానికి సెక్యూరిటీ కూడా బాగా ఎక్కువగా ప్రతిష్టంగా ఉండాలి। ఘాట్ రోడ్లో కానీ ఇతరత్ర టాయిలెట్స్ ఎక్కడైతే అవసరం ఉంటాయో భక్తులకి ఉపయోగపడేలాగా ఆ టాయిలెట్స్ని వెస్టర్న్ పద్ధతిలో, ఇండియన్ పద్ధతిలో ఉన్నటువంటి కూడా అవసరం నిమిత్తం ఒకవేళ ఉన్నటువంటి వాటిని మోడిఫికేషన్ చేస్తూ వెస్టర్న్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం చేయాలి అని చెప్పి అది కూడా ఆమోదించడం జరిగింది। అలాగే దుర్గాఘాట్లో స్నానాల రేవు దగ్గర స్నానాలు చేయడానికి, అదేవిధంగా చేసిన తర్వాత లేడీస్ వాళ్ళు అంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అవి కానీ, అలాగే క్లాత్ రూమ్స్ కానీ, చెప్పుల స్టాండ్ కానీ, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా టెండర్ పిలవడం జరిగింది। ఆ టెండర్ కూడా ఆమోదించడం జరిగింది। అలాగే అమ్మవారి దేవస్థానానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా, ఒకవేళ వారు పడుతున్నటువంటి ఇబ్బందులు వారికి ఎక్కడన్నా లోపాలు జరిగినా, లేదు ఎక్కడన్నా సన్నివేశంలో సలహాలు ఇవ్వాలి అని అనిపించినా కొన్ని పాయింట్లుగా మేము సజెషన్స్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఆ సజెషన్ బాక్స్లో కొన్ని పాయింట్లుగా క్యాష్ కన్నశాల దగ్గర ప్రాబ్లమాటిక్గా ఉంది అని అనుకుంటే అక్కడ ఆ వచ్చినటువంటి భక్తులకి ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే అక్కడ వారు ఆ సజెషన్ బాక్స్లో కానీ ఏదన్నా వేయొచ్చు। అలాగే లిఫ్ట్ కింద కనకదుర్గ నగర్లో పులిహార అమ్మే దగ్గర కానీ ఆ ప్రాంతంలో ఒక సజెషన్ బాక్స్, అలాగే మా చైర్మన్ ఆఫీస్ దగ్గర అటువంటి అక్కడ ఒక సజెషన్స్ బాక్స్, లడ్డూ ప్రసాదం కూడా నేను లడ్డూ ప్రసాదాన్ని తిరుపతి తరహాలో ఏర్పాటు చేయటకు, తిరుపతి తరహాలో భక్తులకి అందించాలి టేస్ట్ మారుస్తూ, అదేవిధంగా विधि అక్కడ చేస్తున్నటువంటి దిట్టాన్ని కూడా మా ఆఫీసర్స్ వెళ్ళి పరిశీలించడం జరిగింది। దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఆ లడ్డు తయారీని కూడా ఏ రకంగా చేస్తే మనం భక్తులకి మంచి ప్రసాదాన్ని ఇవ్వగలం, ఆ ప్రసాదాన్ని మొన్న పరిశీలన చేస్తూ అలాగే మొదలు పెట్టడం జరుగుతుంది। ఆ లడ్డు కూడా యాలకులు, జీడిపప్పు, అలాగే పటికి బెల్లం చిప్స్ ఇవన్నీ కూడా కలిపి క్వాంటిటీ పెంచేలాగా క్వాలిటీ పెంచేలాగా ఏ రకంగా అయితే భక్తుల మీద భారం పడకుండా ఉండిద్ది అని ఆలోచనతోటి కూడా అది కూడా పరిశీలనలో ఉండడం జరిగింది। అదేవిధంగా కేశకర్ణశాలలో మొన్న జరిగినటువంటి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా అక్కడ పర్యవేక్షణ చేసేలాగా ఆ కేశకర్ణశాలకి ఒక ఏఈఓ స్థాయి అధికారిని కూడా ఇన్ఛార్జిగా వేయాలని చెప్పి అదేవిధంగా ఆ కేశకర్ణశాలకు కూడా ఒక 3 మెన్ కమిటీని కూడా వేయటం జరుగుతుంది। ఆ 3 మెన్ కమిటీలో పాలక మండలి సభ్యుల తరపున ఒకరు, అలాగే సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఒకరు, అలాగే సీసీ ఫుటేజ్ వ్యవహారాలు చూసేటువంటి స్థాయి అధికారి ఒకళ్ళు, వీళ్ళు ముగ్గురు పర్యవేక్షణలో ఆ కమిటీని వేసి అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అట్ల మీద ఆ కమిటీ పనిచేస్తుందని కూడా తెలుపుతున్నాం। భక్తులు వచ్చినటువంటి వారిని ఎక్కడన్నా వాళ్ళు ఉన్నటువంటి పని ఒత్తిడి కానీ లేకపోతే ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైనా అమర్యాదగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఏమన్నా ఎదురవుతాయేమో అని చెప్పి ముందుగానే మేము వారికి ఒక అవగాహన సదస్సు లాంటివి, అలాగే ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక హార్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్స్ లాంటి లేదా ఒక ధ్యానం లాంటి పెట్టి వారందరినీ కూడా వచ్చినటువంటి భక్తుల్ని గౌరవించే మార్గంలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి పెద్దపీట వేయాలి, వాళ్ళు బాగుండాలి, పునర్దర్శనానికి తొందరగా వచ్చి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు భక్తుల కోసం, భక్తుల కోరికల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ పరిశీలించి ఆ పరిశీలించినటువంటి సందర్భాల్లో కూడా ఏమైనా కానీ ఇంకా ఏమన్నా ఉన్నా కానీ పరిశీలిస్తామని కూడా తెలియపరుస్తున్నాం। అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా అని చెప్పి కూడా మేము చర్చించుకోవడం జరిగింది। ఆ చర్చించినటువంటి క్రమంలో కంపల్సరీగా వాళ్ళు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి। ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసే తరుణంలో వారికి అమ్మవారి దేవస్థానం నుంచి కూడా మనం డ్రెస్ ప్రొవైడ్ చేయడం కూడా ఒక ముఖ్య ఉద్దేశంగా భావించి ఆ డ్రెస్ కూడా మనం ఇవ్వాలి, మనిషికి 2 జతలు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది। ఇలాగా ఇంకా వేరే అభివృద్ధి క్రమంలో అభివృద్ధి చేయడానికి ఇతరత్రా ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మా బోర్డు సభ్యులతో పర్యవేక్షణలో కానీ మా పాలక మండలి పర్యవేక్షణలో మా అధికారి పర్యవేక్షణలో పరిశీలించి ప్రతిదీ కూడా మేము అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండి ఈ రోజున భక్తులకి అలాగే అమ్మవారి దేవస్థానానికి వారధిగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్తూ సెలవు తీసుకుంటాం। అభివృద్ధి అయ్యేలాగా అమ్మవారి కింద బతికే వాళ్ళకి న్యాయం చేసేలాగే మేము పరిశీలిస్తాం। అదేవిధంగా వారికి కూడా మేము బస్సులు వస్తున్నటువంటి క్రమంలో ఆ భక్తుల్ని కూడా వాళ్ళు నష్టపోకుండా కూడా వారి అటువైపు కూడా ఒక 2 బస్సుల్ని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి వచ్చేటువంటి బస్సులను కూడా అటువైపు కూడా తరలించడం అనేది కూడా మాట్లాడటం జరుగుతుంది। ఆ క్రమంలో కూడా చూసి వాళ్ళు నష్టపోకుండా కూడా మేము చేస్తాం। ముందు ఆదాయం మనం అమ్మవారి దేవాలయానికి కట్టవలసినటువంటి బకాయిలు ముందు వాళ్ళు చెల్లించేస్తే మేము కూడా వెంటనే వారికి కూడా చేయాల్సినటువంటి సదుపాయాలు చేసి అదే కింద చూశారు పొరవాడ మొత్తం షాపులంతా గొడవ చేసి ఆత్మహత్యాత్మ చేసి ఈవో గారు మమ్మల్ని కలవట్లేదు, మాట్లాడలేదు, కంప్లైంట్ ఇచ్చారు, మీరు కూడా వచ్చి పరిస్థితి వాళ్ళతో మాట్లాడారు, అలాగే నిర్ణయం తీసుకున్నారా వాళ్ళ పట్ల? దాని మీద నిర్ణయం అంటేది ఆల్రెడీ ఆ షాపుల్ని చాలా అంటే వారు ఇంటెన్షన్ అవని లేకపోతే ఇష్టపూర్వకం అవని ఏదన్నా అవని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 1,00,000 రూపాయలు మేము పే చేస్తాము మాకు ఇవ్వండి మేము అద్దె భరాయిస్తాము అనే చర్చలు జరిగి అప్పుడు మా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి కూడా తీసుకొని వచ్చి మా ఈవో గారి దగ్గర కూడా ఆ షాప్స్ తీసుకోవడం జరిగింది. దానికి వారు వచ్చి మామూలుగా మేము పడుతున్నటువంటి బాధలు ఇది అని చెప్పి ఇప్పుడు సడన్గా అంటే గత సంవత్సర కాలం నుంచి కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా వాళ్ళు వినిపించలేదు. ఇవన్నీ కూడా నెలకి ఒక్కసారి మేము మా కార్యనిర్వహణ అధికారి గారు నేను ఇద్దరం కూడా ఆ వచ్చినటువంటి సజెషన్స్ అన్నీ కూడా మేము పరిశీలించి వాటి మీద ఏ నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్దో దాన్ని కూడా మేము చర్చించడం జరిగింది. అలాగా ఈ బోర్డు భక్తుల కోసం భక్తులు పడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అవి తీర్చడం కోసం భక్తుల మనోభావాలు పెంచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అమ్మవారి గుడి దేవస్థానంలో దగ్గర 500 పైచీలకు ఎంప్లాయీస్ ఉండడం జరిగింది ఇక్కడ.